రైతుల నాదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సిపిఐ నాయకులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కనేకల్లులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, తద్వారా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కనేకల్ మండలం కనేకల్ పట్టణం నందు సిపిఐ పార్టీ కార్యాలయందు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా ఏమంటే, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పండించిన రైతు ఈరోజు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, అలాగే వలసల బాట కూడా పడుతున్నారు. ఈ వలసల బాట్లు మరి ఆత్మహత్యలు పూర్తిగా నిషేధం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక కమ్యూనిస్టుగా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు అప్పు తెచ్చుకున్న బ్యాంకు ద్వారా ఈరోజు బ్యాంకు మేనేజర్ల ఒత్తిడి వలన ఈరోజు రైతులు పూర్తి అల్లగొల్లం అవుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదో పెద్ద కుక్కలుగా చెప్తున్నాయి. ఈరోజు రైతాంగానికి ఆశిస్తున్న ఏకైక పార్టీలో అదే మా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ త్వరని వాళ్ళు పట్టుకోవడం జరుగుతున్నారు. అదేవిధంగా రైతు బ్యాంకు దగ్గరకు పోయిన తర్వాత రైతు మళ్ళీ కొత్త రుణాలు మంజూరు చేయడానికి పోయి సంప్రదిస్తే వాళ్ళకు అంటున్నారు, పాత అప్పుని కడితే కొత్త అప్పుని ఇస్తామని చెప్పి. ప్రభుత్వాలేమో గొప్పగా చెప్తున్నాయి, మేము కొత్త పాత అప్పుని పక్కన పెట్టి కొత్త అప్పులు ఇవ్వడంలో మేము ప్రపోజల్ చేసినాం, బ్యాంకుల ద్వారా మేము సర్కుల్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు రైతులు పూర్తి కాలి చేతులతో శూన్యమయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతున్నారు. అదేవిధంగా రైతు పండించిన పంటకు ఈరోజు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంది. అదేవిధంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర నిర్మించే హక్కు రైతుకే కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాలకి మేము కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం